శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం. మకర రాశిలో శనీశ్వరుడు వక్రంలో ఉండడము, తర్వాత కుటుంబ స్థానంలో గురుడు ఉండడము, అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే పంచమ స్థానంలో మకరానికి పంచం 1, 2, 3, 4, 5 పంచమ స్థానంలో రావు ప్లస్ బుధుడు ఈ ప్రభావం, షష్ఠ స్థానంలో రవిశుకులు యొక్క ప్రభావం, సప్తములో కూజుడు. ఈ మకరానికి సప్తంలో కూజుడు నీచబడ్డాడు, తర్వాత ఈ ట్రాన్సాక్షన్ 2 వరకు కుజశనుల వీక్షణం ఉంటుంది. ఇది వైవాహిక జీవనానికి ఒక పెద్ద తలకా నొప్పి. అది ఏమిటో మనకు తెలియదు. అప్పటివరకు కానీ సర్దుకుపోయే కదా అనుకుంటే మన మ్యారేజ్ డెఫినెట్ డిస్టర్బెన్స్, కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశం ఉంది, కోర్టులో విడిపోయే వరకు కూడా వెళ్తుంది, లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయి, లేకపోతే అన్నీ సరిపోయిన తర్వాత కూడా ఏదో ఒక చిరాకు కలిగించి అంత అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఇంకా పర్వాలేదు, అంతా బాగుంది, మనకి ఇక సమస్య లేవనుకుంటే ఏదో సమస్య క్రియేట్ అవ్వడం ఇంత మధ్య అది పెద్దదవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. స్పెషల్లీ మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ కుటుంబ స్థానం బాగుంది, ధన కుటుంబ విద్యా స్థానం బాగుంది, అంటే చదువులో వాటిలో అద్భుతమైన ప్లానింగ్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. పీజీకి వెళ్ళాలన్నా, ఎంఎస్ చేయాలనుకున్నా, లేకపోతే లండన్ వెళ్ళాలన్నా, ఎఫ్ఆర్సి చేయాలనుకున్నా, లేకపోతే ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ తీసుకోవాలనుకున్నా, దానికి చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఏం భయపడలే పిల్లలకి, చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా ఉండి చెప్పచ్చు. ఇక మనకు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి చిన్న పిసరు నష్టం కనబడుతుంది. అది దేనివల్లనంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కూడా దశమ గురువు యొక్క దృష్టి దశమ క్షేత్రమే పడినప్పటికీ కూడా ఓ చిన్న దృష్టి అయితే చిన్న నష్టం అయితే జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన కొన్ని కారణాలు గోచరికి దాని నష్టం కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ పక్కన పెట్టి, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, పాల వ్యాపారం చేసిన వాళ్ళకి, అగ్రికల్చర్ ఆర్గానిక్ బిజినెస్ చేసేవాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ప్లస్ పాయింట్సే కనబడుతుంది. ఎస్పెషల్లీ హోటల్ అండ్ హాస్పిటల్ ఇండస్ట్రీ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఒక రైజింగ్ అనేది మనకు కనబడుతుంది మకర రాశి వారికి. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ మకర రాశిలో మనకు ఎటువంటి శని యొక్క ప్రభావం ఒకటి చిన్న పిసరు ఉన్నప్పటికీ కూడా, ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా, వక్రంలో శని తిరుగుతున్నప్పటికీ కూడా ఒకటి మనం చెప్పుకోవాల్సింది అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ఉంది, చాలా ప్రాశస్యం ఉంటుంది. కారణం అంటే సంకట విమోచన జరగడానికి. అంటే ఆన్సర్ మనకు తెలుసు కానీ ఏదో ఒక కారణం ఆన్సర్ మనం పట్టుకోలేకపోతాం చిన్న కారణం వల్ల. ఇది ఎలాగ ఉంటుందంటే ఎవరికి చెప్పుకుంటే నాకు చెప్పుకోలేని పరిస్థితిలా ఉంటుంది. సో అలాగా ఉంటుంది కాబట్టి ఈ సంకట విమోచన, సంకటం అక్కడే మొదలవుతుంది, సంకట విమోచనానికి చేసే ప్రయత్నంలో మార్గంగా ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఆ చిన్న సమస్య కూడా పరిష్కారమై రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.